ఈ పేర్లు ఉన్న అమ్మాయిలు కోడలిగా వస్తే అత్తింటికి డబ్బే డబ్బు. కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన అమ్మాయిలు అత్తింటి వారికి అదృష్టం తీసుకొస్తారు. వారు కోడలిగా వస్తే భక్తతో పాటు అత్తమామలకు ధన లాభం కలుగుతుంది, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాంటి అమ్మాయిల గురించి తెలుసుకుందాం. నామ జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మరాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు. అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలు ఆలోచించాక పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పేర్లను పెడుతుంటారు. నామకరణ కార్యక్రమాన్ని పండుగలా జరుపుతారు. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు చాలా అదృష్టవంతులు. చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు. కొందరు అమ్మాయిలు అత్తమామలకు అదృష్టం తీసుకొస్తారు. వీరు కోడలిగా ఇంట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్లే అత్తమామలకు బాగా డబ్బు వస్తుంది, ధనవంతులవుతారు. అలాంటి అమ్మాయిల గురించి తెలుసుకుందాం. ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలకు జీవితంలో అడుగడుగునా అదృష్టం వస్తుంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా లక్కీగా బాగా కలిసి వస్తుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఆదాయం బాగా వస్తుంది. ఇలాంటి అమ్మాయిలు కోడలిగా వస్తే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. బి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా ఉంటుంది. జీవితంలో దేనికి లోటు ఉండదు. ఈ అమ్మాయిలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది, అత్తమామలకు అదృష్టం కలిసి వస్తుంది. వీరి వల్ల కుటుంబ సభ్యులు అంతా సంతోషంగా ఉంటారు. ఏల్ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వీరు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు. ఈ అమ్మాయిల వల్ల అత్తిల్లు ధనిక కుటుంబంగా మారుతుంది. వీరు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకోగలుగుతారు. కుటుంబ సభ్యులకు ఏ కష్టమూ రానియరు. కే అక్షరం పేరు గల అమ్మాయిలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ అమ్మాయిలు రాకతో అత్తింటి వారికి డబ్బు కొదవ ఉండదు. తమ వంటకాలతో భర్తతో పాటు అత్తమామల మనసును గెలుచుకుంటారు. కుటుంబం సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. జ్యోతిష్యులు పండితులు సూచనల మేరకు జన్మజాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లను పెట్టుకున్న వారికి వర్తించదు. ఆయా వ్యక్తుల జన్మజాతకంలో గ్రహాల పరిస్థితి, నక్షత్రాలు ఆధారంగా వారికి ఫలితాలు వస్తాయి.